రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన KG2 PG విద్యాలయానికి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ పేరును సూచించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముస్తాబాద్ మండల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా సెస్ వైస్ చైర్మన్ గా దేవరాకొండ తిరుపతికి స్థానం కల్పించడం పట్ల స్వర్ణకార సంఘం హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం రోజున ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఇటీవల అన్ని హంగులతో ప్రారంభించిన KG2 PG విద్యాలయానికి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ పేరును సూచించడంతో పాటు సెస్ వైస్ చైర్మన్ గా విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ తిరుపతికి స్థానం కల్పించడం పట్ల మంత్రి కేటీఆర్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ముస్తాబాద్ పట్టణ విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం రోజున జరిగిన కార్యక్రమంలో ఈ సందర్భంగా వారు మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణలో ఉన్న ప్రతి కులానికి కమ్యూనిటీలు మంజూరు చేసిన సందర్భంగా కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయాలకు సిసి రోడ్లు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని సందర్భంగా దేవరకొండ తిరుపతి పేర్కొన్నారు. కార్యక్రమంలో చింతోషు బాలయ్య, చింతోషు సంతోష్, చిరుమల నవీన్, సతీష్ అనిల్, చింతోషు శ్రీనివాస్ తో పాటు శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులందరం సమావేశమై గౌరవ కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యలో దేవరకొండ తిరుపతిని వైస్ చైర్మన్ చేయడం, సెస్ వైస్ చైర్మన్ చేయడం, గంభీరావుపేట మండల కేంద్రంలో KG2 PG కాలేజీ నిర్మించడం, ఆ కాలేజీకి మా పెద్దవారైన నాయకులైన గౌరవనీయులు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశ్వబ్రాహ్మణ్ పేరు ఆ కాలేజీకి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే కాలేజీ అది గంభీరావుపేటలో నిర్మించింది. ఆ కాలేజీకి మా సార్ పేరు పెట్టడం మేము గర్వించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. అసలు సార్ మమ్మల్ని గుర్తుంచుకొని చేయడం వల్ల నేను ఎంతో సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం. కానీ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇదే దేవాలయంకు మా ఎంపీపీ గారు, రైతు సమన్వయ నాయకులు గోపాలరావు గారు పాటు వివిధ పార్టీ నాయకులు, గూడూరు ప్రవీణ్ సార్ ఎన్నోసార్లు ఈ గుడికి రావడం జరిగింది. ఎలక్షన్ పీరియడ్లలో మీరు కమ్యూనిటీ హాల్ కట్టుకోండి, మీకు నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. నేటికి మాత్రం మంజూరు కాలేదు, నేను నిర్మించుకోలేదు. ఇక రెండవది శ్రీకాంతాచార్య విగ్రహం పెట్టుకోమని చెప్పారు, అనుమతి ఇచ్చారు, గద్దె నిర్మించాం కొత్త బస్టాండ్లో. అది వద్దని ఆదేశాలు వచ్చినాయి ప్రభుత్వం నుంచి. అట్టి నిర్మాణానికి కూడా శ్రీకాంతాచారి తెలంగాణ ముద్దు, విశ్వకర్మ ముద్దుబిడ్డ, మనదేశ ఉద్యమంలో అమరు వసూలు పోసిన అమరవీరుడు కాసో శ్రీకాంతాచారి విగ్రహం పెట్టడానికి తప్పనిసరి అనుమతి ఇప్పించాలని మండల జిల్లా రాష్ట్ర నాయకులను సార్ గౌరవనీయులైన కేటీఆర్ గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇకపోతే ఈ బ్రహ్మంగారి గుడిలే గుడి చుట్టూ సిమెంట్ రోడ్లు, బట్ పోతుగాల రోడ్ నుంచి సిద్దిపేట రోడ్డు కెనాల్పై వెళ్తున్న దారి గతంలో మేము ఎంతో శ్రమకూర్చి శ్రమదానంతో 10-20-30 వేలు ఖర్చు పెట్టి అట్టి రోడ్డు పోసాం. అదే రోడ్డు బ్లేడ్తో సాఫ్ చేసుకుంటే ఇప్పటిదాకా బైపాస్ రోడ్ అయిపోయింది. లారీలకు, వాహనాలకు, ఎన్నో వాహనాలకు ఇంటికో రావడపోవడం మంచిగుంది. ఈ టెంపుల్కు రావాలంటే సిద్దిపేట రోడ్డు నుండి పోతుగాలకు ఇటు సీసీ రోడ్లు వేయించాలని, ఆ గద్దెపై శ్రీకాంతాచారి విగ్రహం పెట్టడానికి అనుమతించాలని, ఈ సిమెంట్ రోడ్లు దేవాలయం లోపల, దేవాలయం బయట, ముస్తాబాద్లో అన్ని దేవాలయాలకు చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది, సిమెంట్ రోడ్డు పోయడం జరిగింది. కానీ ఒక మా ఒక్క దేవాలయంనే మర్చిపోయారు. కావున ఈ సందర్భంగా మీ అందరిని, తమని తన ప్రముఖులను, ప్రజాప్రతినిధులను సాను కోరేది ఏంటంటే, తప్పకుండా మా విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి గౌడ కులస్తులకు, గీతాకార్మికులకు, పద్మశాలులకు, యాదవులకు ఏ విధంగా అయితే బెనిఫిట్ చేస్తుండో మా విశ్వబ్రాహ్మణులకు ఆ విధంగా బెనిఫిట్ కల్పించగలరని తమని సమయంగా కోరుతున్నాం. జై కేటీఆర్, జై జై కేటీఆర్, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.